తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ మూవీస్ చేసినప్పటికీ ఎక్కువ శాతం పక్కమ్మ సినిమాలనే చేశారాయన అందుకే టాలీవుడ్లోని చాలా తక్కువ మంది మాస్ హీరోల్లో ఒకటిగా సాగుతున్నాడు పవర్ఫుల్ సీన్స్లో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాదు డైలాగ్ డెలివరీలోనూ ఆయనను మించిన వాళ్ళు లేరు అలాంటి ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఫైట్స్ డైలాగులు లేవట వరుస పరాజయాలతో అవుతున్న బాలయ్య ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు అందుకోసం తనకు గతంలో సింహ లేజెంట్ వంటి బంపర్ హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి సీన్తో జత కట్టాడు ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు బాలయ్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో ఇది రూపొందుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది అయితే కథలో మార్పులు చేయాల్సి రావడం ఆలస్యం అయింది ఆ తర్వాత బోయపాటి సినీ ఇంట్లో విషాదం జరగడం వల్ల పలు కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్లు మొదలు కాలేదు ఇప్పుడు మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే కరోనా వల్ల బ్రేక్ పడింది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పుడే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అదే సమయంలో ఈ సినిమా కథ హీరోయిన్ ఎంపిక బాలయ్య రోల్స్ ఇతర నటీ నటుల గురించి ఎన్నో ఊహాగణాలు తెరపైకి వచ్చాయి అలాగే హీరోయిన్ విషయంలోనూ పలు పేర్లు చర్చలు వచ్చినప్పటికీ ఇంతవరకు క్లారిటీ రావడం లేదు ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది దీని ప్రకారం ఈ మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్లలో కనిపిస్తున్నారు అందులో ఒకటి అఘోర పాత్ర అని ఎప్పటి నుంచో మనకు ప్రచారం జరుగుతోంది ఆ పాత్రకు ఎటువంటి డైలాగులు కానీ ఫైట్స్ కానీ ఉండవనేదే తాజా న్యూస్ సమాచారం దీనితో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు నటసింహం బాలకృష్ణ ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో ద్విపాత్ర అభినయంతో పాటు త్రిపాత్ర అభినయం కూడా చేశారు అయినప్పటికీ అన్ని పాత్రలకు డైలాగ్స్ ఫైట్స్ ఉండేలా చూసుకున్నాడు అయితే బోయపాటితో చేసే సినిమాలో మాత్రం అఘోర పాత్ర సైలెంట్గా ఉంటూనే ఎక్స్ప్రెషన్స్తోనే సినిమా మొత్తం నడుస్తుందని ప్రచారం జరుగుతోంది